సో మరి అర్క తైలానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. జిల్లేడాకు పేస్ట్, పచ్చిపసుపు ముద్ద, ఆవనూనె. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని కొంచెం కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం మరిగేసుకుందాం. సో ఆ నూనెలో ప్రత్యేకంగా ఏంటంటే, ఒక్క నిమిషం స్టవ్ ఆన్ చేసి నూనె వేస్తాను. లైక్ ఎన్ని స్పూన్స్ వేయమంటారు? వేసేయండి మొత్తం. ఆవ నూనె వేసుకుంటున్నాం. అసలు ఇక్కడ ఆవ నూనె ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే, ఇది ఒక్కటే యూస్ చేయాలా లేకపోతే ఇంకేదైనా కూడా నూనెలు యూస్ చేయొచ్చు? ఆవ నూనెకి ప్రత్యేకంగా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అంటే నొప్పిని హరించేటువంటి గుణాలు ఉంటాయి. కాబట్టి ఆవ నూనెని ప్రత్యేకంగా నొప్పులకి, అంటే ముఖ్యంగా ఎముకలు సంబంధించిన నొప్పుల్ని తగ్గించడం దాంట్లో చాలా ప్రత్యేకమైన, కేవలం ఆవ నూనె గోరువెచ్చగా చేసి రాసుకున్నా కూడా పాదాల నొప్పులు కానివ్వండి, మోకాళ్ళు నొప్పులు, వెన్నుపూసుకు సంబంధించినటువంటి నొప్పులు కూడా తగ్గేదానికి, త్వరగా ఉపశమనం పొందేదానికి ఒక మంచి హోమ్ రెమెడీ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. సో అదే విధంగా నెక్స్ట్ మనం అర్క పత్ర ఇది చేసుకున్నాం కదా, కల్కం లాగా పేస్ట్ లాగా. జిల్లేడు ఆకులు. సరే, జిల్లేడు ఆకులు జోలికే వెళ్ళరు మేము సామాన్యంగా. జిల్లేడు చెట్టు జోలికే అమ్మో అది విషపూరితం అని అన్నట్టుగా చాలా మంది అనుకుంటారు. అఫ్కోర్స్, మరి అసలు ఇప్పుడు మనం జిల్లేడు ఆకులతోనే కంప్లీట్ గా ఒక ఔషధాన్ని తయారు చేస్తున్నాం. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్, ఎక్స్టర్నల్ యూజ్ కి వాడతాం. ఓకే. సో ఇందులో ఏంటంటే పెయిన్ని తగ్గించేటువంటి గుణాలన్నీ కూడా ఉండటం వల్ల మనకి మాష తైలం, అంటే ఇప్పుడు వేసుకున్నటువంటి ఆవనూనె, ఈ ఆవనూనెలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ఈ కెలోట్రోపిస్ అంటారు దీన్ని, జిల్లేడు ఆకుల్ని కూడా మనము కల్కం లాగా చేసుకోవచ్చు, లేదా జిల్లేడు ఆకుల్ని మిక్సీలో వేసుకొని దాన్ని జ్యూస్ లాగా తీసుకొని అయినా సరే దాన్ని మనము ఈ ఆవ నూనెలో పాటుగా మరిగించుకొని, ఎప్పుడైతే మనం ఎంత నూనె అయితే వేసుకున్నామో దాంట్లో ఈ కేవలం నూనె మాత్రమే మిగిలేలాగా, ఈ ఏ రసం అయితే మనకి అర్క తైలం తయారు చేయడానికి రసం వాడుతున్నాం కదా, అర్క పత్రాల యొక్క రసము, ఈ పత్రాల యొక్క రసము అందులో వేస్తాను. కొంచెం దూరమ్మా, స్లోగానే పెట్టాను మ్యామ్. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు జిల్లేడు పేస్ట్ వేస్తున్నాం కదా, అంటే దీన్ని చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేయాలన్నమాట. ఫస్ట్ మనం నూనె వేసుకొని అప్పుడు దాంట్లో ఆ పేస్ట్ వేస్తున్నాం. కాబట్టి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది, ఎందుకంటే పొరపాటున అటు ఇటు వేసిన నూనె అనేది చిందుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నూనె కంటెంట్ ఎక్కువ ఉంది, పేస్ట్ ఇది కూడా అంటే వాటర్ లా ఉంటుంది కాబట్టి పేస్ట్ కూడా. సో జాగ్రత్తగా వేయండి. ఇక్కడ చూసారు కదా మనకి మంచి గ్రీన్ లుక్ వచ్చేసింది. ఇప్పుడు దాంతో పాటుగా మనము ఈ పసుపు కూడా వేసుకుందాం. అది కూడా ఒక లైక్, అంటే దీనికి కొలత ఏమైనా ఉంటుందమ్మా? డెఫినెట్ గా కొలత ఉంటుందమ్మా, కాకపోతే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఉజ్జాయింపుగా ఒక హాఫ్ స్పూన్ నుంచి తురుముకొనైనా సరే ఒక అర అంగుళము లేదా అంగుళం బొట్టిన వేలు మందాన ఉండేటువంటి పసుపు కొమ్ము, పచ్చి పసుపు కొమ్ముని పసుపు యూజ్ చేయకూడదు, అంటే డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి దాని కాంపోజిషన్స్ మళ్ళీ మనం నీళ్ళల్లో నానబెట్టి ఆ పసుపులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ ఇన్ఫ్యూజ్ అవ్వాలన్నమాట వాటర్లోకి, అప్పుడు తైలంలోకి త్వరగా అవన్నీ కూడా చేరేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని పచ్చి పసుపు కొమ్మని తురుముకొనైనా, లేదా అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి అర్క పత్రమ, అంటే జిల్లేడు ఆకుల రసంలో కానీ జిల్లేడు ఆకుల కల్కం అంటాము పేస్ట్ లాగా తయారు చేస్తే దాంట్లో కూడా కలిపేసి ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఎంతవరకు అంటే మనకి ఆ చిట్పట అనే సౌండ్ అంతా వెళ్ళిపోయి కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకు చేసుకున్నట్లయితే అర్క పత్రాల్లో, అదేవిధంగా ఈ పసుపు కొమ్ముల్లో పేస్ట్లో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ తైలంలోకి మనం ఏదైతే ఆవ నూనె వేసుకున్నామో ఈ ఆవనంలోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి. కాబట్టి ఎక్స్టర్నల్ అప్లైన్, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జిల్లేడు ఆకులు తీసుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లలకి ఇది దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే. కానీ చాలా ఘాటుగా, అసలు మనం తయారు చేస్తుంటేనే ఆ ఘాటు ఆ చేదు అనేది వస్తుంది. నాకైతే ఆల్మోస్ట్ ఫీల్ చేశాను, అంటే మనం పచ్చిది స్వరసం తీసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు అయింది కూడా అంతా కూడా ఇన్ఫ్యూజ్ అవ్వాలన్నమాట ఈ ఆవ నూనెలోకి. అప్పుడు దాని ప్రాపర్టీస్, మెడిసినల్ ప్రాపర్టీస్, మనం అనుకున్నటువంటి పెయిన్ రిలీవింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా, అంటే నొప్పి హరించేటువంటి గుణాలన్నీ కూడా అందులో నూనెలోకి వచ్చేదానికి వస్తాయి. రైట్. సో మనకి ఇక్కడ బబుల్స్ అన్నీ కూడా, అంటే మీరు చెప్పినట్టుగా బబుల్స్ రాకుండా ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడే తైలం తయారైనట్టు అని అన్నారు కదా, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ బబుల్స్ బబుల్స్ అని, అంటే బబుల్స్ ఎప్పుడు వస్తాయి అంటే వాటర్ ఉన్నప్పుడు పచ్చిదనం ఉన్నంతసేపు కూడా మనకి అట్లా బుడగల రూపంలో మనకి ఇండికేషన్ కింద తీసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే బబుల్స్ అన్నీ ఆగిపోతాయో కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మనం చక్కగా దాన్ని జాలితో వడగట్టుకొని తైలం తయారవుతుంది కదా, ఆ తైలాన్ని మనకి ప్రత్యేకంగా ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు, అంటే కేళ్ల నొప్పులు కానివ్వండి, కేళ్ల వాతం కానీ ఉన్నవాళ్ళు ఈ తైలాన్ని మనం గోరువెచ్చగా వాడుకునేటప్పుడు కూడా కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్నట్లయితే
అందులో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ గోరువెచ్చ తైలాన్ని మనకి మోకాళ్ళ నొప్పులు అదే విధంగా నడుము నొప్పులు ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా వరకు నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ గ్రీన్ కలర్ గా వచ్చేసింది మనకి రైట్ సో ఇలా అర్క తైలం అనేది తయారవుతుంది అన్నమాట సో దీన్ని మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్రెడీ ముందుగా వాడున్న వాళ్ళైతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే ఈ అర్క తైలాన్ని తప్పకుండా వాడుకోవచ్చు అన్నమాట నడుము నొప్పి కానివ్వండి మోకాళ్ళ నొప్పి ఇంకా భుజాల నొప్పులు ఇట్లా కండరాల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది పెయిన్ రిలీవింగ్ లో చాలా ఉపశమనంగా ఉంటుంది ఓకే మరి ఈ అర్క తైలానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం అర్క తైలానికి కావాల్సిన పదార్థాలు జిల్లేడాకు పేస్ట్ పచ్చిపసుపు ముద్ద ఆవ నూనె అర్క తైలం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆవ నూనెను వేసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక జిల్లేడు ఆకుల పేస్ట్ పచ్చిపసుపు ముద్ద వేసి కలుపుకొని నూనె పైకి తేలే వరకు మిశ్రమాన్ని కలుపుతూ వేయించుకోవాలి నూనె పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని మరొక బౌల్లోకి వడపోసుకుంటే మోకాళ్ళ నొప్పులు వాపులను తగ్గించే అర్క తైలం రెడీ.